ధర్మిణి ధర్మవర్ధిని పరదేవత ధర్మస్వరూపిణి. కాబట్టి ఏదో మూడు మూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వస్తున్నట్టుంది ఆ తేజస్సు. అంటే అసలు ధర్మరాజు గారు అడగడం కాదు, ఆ వచ్చిన ఆయన ఉంటే బాగుండన్న భావన విరాట మహారాజు గారికి కలిగేస్తుంది. ఎంత తేజస్సు, ఎంత తేజస్సు! యతీంద్రుడు కొంచెం దగ్గరికి వచ్చే కొద్దీ వేసినకున్న బట్టలు కనపడుతున్నాయి. ఆయన ఎవరు, ఏ ఆశ్రమంలో ఉన్నవాడు తెలుస్తోంది. ఎవరు? యతీంద్రుడు. అందుకే అంత తేజస్సు. అబ్బబ్బబ్బా, ఏమి మహానుభావుడు! ఇంకొంచెం దగ్గరికి వస్తున్నాడు. కాళ్ళకి చేతులకి పెట్టుకున్నటువంటి మణిభూషణములు ఉంటాయి కదా, అదేమిటి ఆ చేతులంత బోసిగా ఉన్నాయి, అదేమిటి ఆ పాదాలు అలా కనపడుతున్నాయి, ఆ పాదాలు ఆ చేతులు మరి పరివ్రాజకుడు అన్నవాడికి ఆభరణాలు ఉంటాయా? ఉండవు కదా. కానీ అలా అనిపించట్లేదే, ఆ చేతులు మణిభూషణములు పెట్టుకోవలసిన చేతులే, బ్రహ్మాండమైనటువంటి మంజీరములను పెట్టుకోవలసినటువంటి పాదములే, అటువంటివి అంత బోసిగా ఉన్నాయంటే ఆ కాళ్ళు చేతులు, అవి అద్భుతమైన ఆభరణముల చేత అలంకృతము కావాలి కదా. అదేమిటి ఆయన వస్తుంటే ఎవరూ పక్కనుండాలన్న కోరిక లేకుండా రావలసిన సన్యాసిలే అనిపించట్లేదు. పక్కన రెండు వైపుల మదగజములు ఘీంకరిస్తూ వెడుతూ రావలసిన చక్రవర్తిలా కనిపిస్తున్నాడేమిటి నాకు. అంటే ఈయన ఆయన అడిగిన దానికి ఒడంబడడానికి మనసు సిద్ధపడిపోతోంది తప్ప ఆయన అడగవలసిన అవసరం కల్పింపబడట్లేదు. అది ఈశ్వరుని యొక్క కృప. దాచినా దాగని తేజస్సు, యమధర్మరాజు గారి వరం ఉంది కాబట్టి దాగుతోంది అక్కడ. అదేమిటి అసలు? పక్కన నేత్రహస్తులు బెత్తాలు పట్టుకుని పక్కకి జరగండి, పక్కకి జరగండి, పక్కకి జరగండి అంటూ ఉండగా వెళ్ళవలసిన వాళ్లే కనపడుతున్నాడే, తనంత తాను ఒక్కడూ వెళ్ళవలసిన వాళ్ళ కనపట్టలేదే. ఆ టీవీ అలా ఉంది, ఆ దర్పం అలా ఉంది, ఆ నడక అలా ఉంది, ఆ తీరు అలా ఉంది. అంటే ఏ వేషం కట్టినా ధర్మరాజు గారు నడిస్తే అలా ఉంటుందంటే, మహానుభావుడు నిజంగా చక్రవర్తిగా ధర్మరాజు నడిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి, ఆయన తేజస్సు ఎలా ఉంటుందో ఆలోచించండి. అది ఎప్పుడున్న తేజస్సు? 12 అరణ్యవాసం తర్వాత తేజస్సు. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ఎంతో క్లేశపడిన తర్వాత తేజస్సు. ఆసు కాడు, కానీ ఈయన పాదముల వంక చూస్తే రాజులైన వాళ్ళందరూ కూడా ఆయన కాళ్ళు కడిగి తమ కిరీటములలో ఉన్నటువంటి మణుల చేత నీరాజనములిచ్చేటట్టుగా వంగి నమస్కరించవలసిన పాదాల్లా కనబడుతున్నాయే. మహాచక్రవర్తి వైభవం కనబడుతోంది ఆ పాదాల్లో. అంతేనా, ఈయన రావాలి కానీ నేను మామూలుగా వెళ్ళను. ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆయన దగ్గరికి నా కుమారులందరినీ తీసుకుని వెడతా, నా బంధువుల్ని తీసుకెడతా, నా స్నేహితుల్ని, నా మంత్రుల్ని అందరినీ తీసుకెళ్ళి ఆయన పాదములకు నమస్కరిస్తా. నమస్కరించి ఎదురు పెడతా, అందరూ లేవండి సభలో అని చెప్తా. ఎదురు వెళ్ళి తీసుకొచ్చి ఉచితమైన ఆసనం మీద కూర్చోపెడతా, ఆయనకి నేను నమస్కారం చేస్తా, ఆయన దీవెనలు పుచ్చుకుంటా. ఆ తేజస్సు అటువంటిది. అయిపోయిందా, కార్యము సాధింపబడిందా? ముందు ధర్మరాజు గారికి చోటు దొరకాలక, ముందు అది ఇమడడం కష్టం. ఎవరికి వారిదే ఆ ప్రతిభ, అసలు ద్రౌపదీదేవి మహాతల్లి. కాబట్టి ఇది సాధింపబడిందంటే ఆయన తేజస్సు చేత, ఆ ధర్మానుష్ఠాన బలం. కాబట్టి ఆయన వస్తున్నాడు సభలోకి, విరాట మహారాజు లేచి నిలబడ్డాడు, సభికులందరూ లేచి నిలబడ్డాడు, తన వారైన వారందరితో ఎదురెళ్ళాడు ధర్మరాజు గారికి, స్వాగతం చెప్పాడు, తీసుకొచ్చాడు, ఉచితాసనం మీద కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి, అయ్యా మీ జన్మస్థలం ఏది, మీ వంశం ఏది, మీరు నివసించినటువంటి చోటేది, మీ పేరేది, మీరు అసలు ఇక్కడికి రావడానికి కారణమేమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నలు ఉండకుండా ఉంటాయా? ఉంటాయి. కానీ ఈ ప్రశ్నలకి ఏవో జవాబులు చెప్పడం ఒకెత్తు, తన వేషానికి తగినట్టు జవాబు చెప్పడం ఒకెత్తు. మీ పేరేమిటా? నా పేరు ఇది, ఫలానా ప్రాంతంలో ఉంటాను, ఏదో చెప్పడం ఒకెత్తు. కానీ పేరేది అనేటప్పటికీ ధర్మరాజు గారు అన్నీ విని పరివ్రాజకుడిలా కదు వేషం కట్టి ఉన్నాడు.
కాబట్టి ఇవన్నీ అడిగినప్పుడు ఏమిటో ఇవన్నీ అడుగుతారని పరిభ్రాజకుడు వైరాగ్యంతో ఉన్నవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడితేనే నమ్మకం కలిగి కథ రమణీయమైనటువంటి స్థితిని పొందుతుంది. అది ఆ బుద్ధి అలా ప్రచోదనం పొందాలంటే దేవతానుగ్రహం ఉండాలి. అందుకే ఏది చెయ్యండి ధియో యోన ప్రచోదయాత్ మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక సమయ సందర్భములకు తగినట్టు ప్రవర్తించగలిగినటువంటి ఆలోచనలు మా బుద్ధి ఎందు కలుగుగాక అని అడుగుతారు చిట్ట చివర. ఏది చెయ్యండి చిట్ట చివర ప్రచోదయాత్ అని పూర్తి చేస్తారు. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, ఏ ఊళ్ళో ఉంటావు, నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ అడిగాడు కదూ. ఉన్న రూప పలుకు నన్నరు లెక్కడగలరు, తూచినట్లు పలుకు వలుకనైన చందమయ్యే, అంతియకాకంత పట్టి చూడగలరే ఎట్టివారు ఏమిటో ఇలా అడుగుతూ ఉంటారు. ఏదో రూపం, ఏదో పేరు, మీరెవరు, మీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చారు అంటారు. కానీ అసలు తత్వాన్ని బట్టి చూసి ప్రశ్న వేసేవాడెవరు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఏ పాంచభౌతికమైన శరీరం, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, అమ్మ కడుపులో ఏర్పడింది, ఏర్పడిన శరీరంలోకి జీవుడు ఎక్కడి నుంచో వచ్చి అందులో దూరాడు, ఎందుకు దూరాలి, ఏవో కర్మ ఫలితాలు అనుభవించాలి, అందుకని ఆ శరీరంలోకి వచ్చాడు. ఆ శరీరానికి ఓ పేరా ఊరా, ఎక్కడి నుంచి వచ్చింది అసలు నిజానికి, అమ్మ కడుపులోకి, అమ్మ కడుపులో ఉన్న దాంట్లోకి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఏ ఊరు నుంచి వచ్చాడో ఎవడికి తెలుసు. వచ్చినవాడు పైకి వచ్చినప్పుడు పేరుందా, నాన్నగారు పెట్టనంతకాలం దానికి ఓ పేరుందా, ఆ తర్వాత నాన్నగారికి ఏదో తాతగారి పేరో ముత్తాతగారి పేరో పెట్టాలనిపించింది, ఓ పేరెట్టే వాడు కూడా ఆ పేరు అట్టుకుని నేనిది నేనిది అని ఆ పేరు అంటున్నాడు. నిజానికి ఆ పేరు పుట్టినప్పుడు ఉందా, పోయినప్పుడు ఆ పేరుతో పోతాడా? ఒక్కొక్కసారి ఆశ్రమాన్ని మార్చుకుంటే పేరు మారిపోతుంది. సన్యాసాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు పెట్టిన పేరు వదిలేస్తారు. కాబట్టి నిజానికి ఆ పేరు ఒకటి పెట్టబడింది, కానీ ఆ పేరు లేకపోయినా శరీరం ఉండవలసిన నాళ్ళు ఉంటుంది. నిజానికి పైదానికి పేరుకి శరీరానికి ఏమిటి, లోపల ఎప్పుడు ఉండేది ఆత్మ, అది ఒకనాడు ఉండేది కాదు, దానికి ఒక ఊరు లేదు, అది ఎక్కడి నుంచి రాదు, అది ఎక్కడికి పోదు, దాని గురించి అడగడు. ప్రతివాడు ఊరేమిటి పేరేమిటి అని ఏమిటో అడుగుతూ ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.